వయసు వచ్చినప్పటి నుంచి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అయిన వాళ్ళు కాని వాళ్ళు నసపెట్టి చావగొట్టేస్తుంటారు. కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు ఇంకా తాతయ్య అమ్మమ్మ అన్నయ్య వదినలు లాంటి వాళ్ళు భోజనాలు అవ్వగానే ప్లేట్లు కడిగి అల్మారాలు పెట్టినట్టు వయసు రాగానే పెళ్లిళ్ళు చేసి చేతులు దులుపుకోవాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళందరి మాటలు విని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అసలు ఇన్నాళ్ళు నీతో ఎలా ఉండగలిగానా అనిపిస్తాం. పెళ్లికి ముందు నువ్వు లేకుండా బతకలేను, పెళ్లి తర్వాత నీతో బతకలేను. పెళ్లికి ముందు నువ్వు మాట్లాడితే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది, పెళ్లి తర్వాత బాగుడు ఆపుతావా. పెళ్లికి ముందు నీతో ఉంటే ప్రతి క్షణం స్వర్గంలో ఉంటుంది, పెళ్లి తర్వాత కాసేపు ఒంటరిగా వదిలే. పెళ్లికి ముందు నీ కౌగిల్లో ఎప్పటికీ అలా ఉండిపోవాలని ఉంది, పెళ్లి తర్వాత నాకు ఇప్పుడు మూడ్ లేదు. పెళ్లికి ముందు నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను, పెళ్లి తర్వాత ఎందుకు ప్రతి దానికి ప్రాణం తెస్తావు. పెళ్లికి ముందు నువ్వు లేకుండా నా లైఫ్ ఊహించలేను, పెళ్లి తర్వాత పెళ్లికి ముందు లైఫ్ ఎంత బాగుండేదో. పెళ్లికి ముందు నీతో తప్ప నాకు ఈ ప్రపంచంతో పని లేదు, పెళ్లి తర్వాత నాకు నువ్వు తప్ప వేరే పని లేదా. పెళ్లికి ముందు నీ పుట్టినరోజు కోసం ఎంత ఎదురు చూస్తానో తెలుసా, పెళ్లి తర్వాత ఓ నీ పుట్టినరోజు ఇవాళ ఇవాళ జీవన హేతునా కంఠే భగ్నామి శుభగే 265 డేస్ జీవ శరదాం శతం జీవ శరదాం శతం.